ఏం నచ్చింది మేడం మూవీలో? జూనియర్ అండి కాదు, సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? ఏ మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? అసలు ఏం లేదు, స్టోరీ చెప్పడం వేస్ట్ కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు. ఏం నచ్చలేదు కానీ నీకు? ఏం నచ్చలేదు సెకండ్ హాఫ్? అసలు ఏం లేదు బ్రో సెకండ్ హాఫ్ లో. అందరూ బాగుంది అంటున్నారు కదా, నీకు ఏం నచ్చింది బ్రో? అది నా ఒపీనియన్, మీరు చూడండి. ఓకే ఓకే, సెకండ్ హాఫ్ ఏమీ లేదు బ్రో. ఒక ఎమోషన్స్ లేవు, ఒక విజువల్ ఎఫెక్ట్స్ లేవు, ఒక ఏమన్నా ఫైట్ లేదు. టోటల్ గా ఓవరాల్ సెకండ్ హాఫ్ డల్. అంటే హీరోలు హీరోలు మాత్రం హై బ్రో. హీరోలదే ఎంత కష్టపడ్డారంటే, ఒక హీరో ఇంకో హీరోయిన్ ఎగిరితేనే కూడా ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేయరు మన తెలుగు ఆడియన్స్. అయినా తీశారు వాళ్ళు, కానీ రాజమౌళి డ్రైవింగ్ మంచిగా చేయలేదు. రాజమౌళి ఫస్ట్ ఫ్లాప్ వచ్చినట్లే, మేబీ 100% ఫస్ట్ ఫ్లాప్ రాజమౌళికి వచ్చింది. రాజమౌళి సెకండ్ హాఫ్ చెత్తగా తీశారు, అది మీరు చూసినా అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ అసలు కంట్రోల్ చేసుకోలేము. 3 గంటల అందరూ సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు మూవీ, అది మీరు చూసా డిసైడ్ చేసుకుంటారు. నా ఒపీనియన్ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది, బాహుబలి రేంజ్ లో అలా లేచింది. దాని తర్వాత అలా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ బాగుంది అంటున్నారు. అసలు ఏం లేదు బ్రో, క్లైమాక్స్ ఫైట్ కూడా ఏం లేదు బ్రో. రామ్ చరణ్ గెటప్, వాళ్ళిద్దరు యాక్టింగ్, అదే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రాజమౌళి తేలిపోయాడు. మరి సాంగ్స్? అసలు రాజమౌళి తేలిపోయాడు బ్రో. నాటు సాంగ్ బాగుంది, ఆ జననీ సాంగ్ వచ్చినప్పుడు అయితే ఏడుపు వచ్చేసింది. అంతే, రాజమౌళి తేలిపోయాడు, అంతే. 2 రేటింగ్ బ్రో, అంతే కష్టం.